గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు సీనియర్ గ్రేడ్స్ అంటే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ లెసన్ చెప్పబడుతుంది. ఇది ఈ లెసన్ జాగ్రత్తగా వినాలి అందరు కూడా. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ గురించి జనరల్గా మనం చెప్తున్నాం. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ గురించి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో త్రీ డైమెన్షనల్ ఫిగర్లో నుంచి త్రీ డైమెన్షనల్ ఫిగర్ యొక్క ఎలివేషన్ సైడ్ వ్యూ ప్లాన్ ఈ వీసెస్ని డైరెక్షన్ చూపించేసి ఆ వీసెస్ డైరెక్షన్ చూపించిన తర్వాత అట్ని చూసినటువంటి వ్యూని ఫ్రంట్ వ్యూ గీసాము, ఇటు నుంచి సైడ్ వ్యూ గీసాము, పైన ఉన్నటువంటి టాప్ వ్యూ గీసాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే త్రీ డైమెన్షనల్ పిక్చర్స్ జనరల్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో ఉన్నటువంటి ఆర్థోగ్రాఫిక్ పీసెస్లో ఇంటర్నల్ డీటెయిల్స్ అంటే ఎలివేషన్ సైడ్ వ్యూ ప్లాన్ ఎలివేషన్ చూసినప్పుడు సైడ్ చూసినప్పుడు పైన చూసినప్పుడు ఇంటర్నల్ డీటెయిల్స్ అనగానే మీకు ఎమ్మటే గుర్తు రావాలి వెంటనే. ఎందుకంటే ఒక యంత్రం తయారు చేసినప్పుడు యంత్రం చుట్టూ ఉన్నటువంటి యంత్రం చుట్టూ లోపల భాగంలో కనరాకుండా రేపుతో కప్పబడి ఉంటాయి. కానీ ఆ మిషన్ యొక్క లోపలి భాగములు ఏ భాగాలతో ముడిపడి ఉన్నవి అనేది మనకు తెలియదు. కాకపోతే జనరల్ ఆర్థోగ్రాఫ్ అంటే నార్మల్గా మనం గీసేటువంటి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ని ఏం చేస్తామంటే డాటెడ్ లైన్స్తో చూపిస్తాం. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాం, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్కి ఏం చేస్తామంటే ఇది రెక్టాంగులర్ పైప్ ఇక్కడ ఇచ్చారు, త్రీ ఐసోమెట్రిక్ వ్యూ ఇచ్చారు, రైట్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ చూసుకోమన్నారు, ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ సైడ్ వ్యూ చూడుకున్నారు, పైప్ నుంచి టాప్ వ్యూ తీయమన్నారు, దీన్ని చూస్తూ ఫస్ట్ టైం ఈ ప్రొజెక్షన్లో వేసి తీయమన్నారు. నార్మల్గా మనం గీసేటువంటి పొజిషన్ ఎంతకుముందు లాస్ట్ క్లాస్లో ఆర్థోగ్రాఫిక్ వ్యూ ప్రొజెక్షన్లో చూసేది. ఓకే, ఇక్కడ ఈ రెక్టాంగులర్ పైప్ వర్టికల్ పొజిషన్లో నిలబడింది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ చూస్తున్నాము, చూస్తున్నప్పుడు ఈ సర్ఫేస్ మనకు కనపడింది, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆకారాన్ని ఇక్కడ గీసాము, లెఫ్ట్ సైడ్కి వచ్చాము, లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ఆకారం కనపడింది ఇక్కడ గీసాము, ఆ తర్వాత ఫ్రంట్ వ్యూ మీద ప్లాన్కి వెళ్ళాము, వెళ్తే కనుక పైన చూసిన ఆకారాన్ని ఇక్కడ గీసాము. కాకపోతే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రైట్ సైడ్ నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ మనకు కనపడింది, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ సర్ఫేస్ కనపడింది, పైకెళ్ళి చూసినప్పుడు ఈ మధ్యంతా కూడా రంధ్రంగా ఉంది, ఈ మధ్యంతా రంధ్రంగా ఉంది, చుట్టూరు మాత్రం మెటీరియల్ ఉంది, ఆ ఉన్న ఆకారాన్ని గీసాం. అయితే ఇక్కడ పైన చూసినప్పుడు ఈ యొక్క రంధ్రం ఉంది, ఎలివేషన్లో చూసినప్పుడు కనరాలేదు, ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు, కుడి ప్రక్కన చూసినప్పుడు కనరాలేదు, లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు కనరాలేదు. కారణం ఏంటంటే మధ్యలో రంధ్రం ఉంది, చుట్టూరు మెటీరియల్ ఇవ్వబడింది, మధ్యలో రంధ్రం ఇచ్చి చుట్టూరు రంధ్రం ఇవ్వబడింది కాబట్టి కనరాలేదు. ఆ కనరాలటువంటి లోపల ఉన్నటువంటి భాగమును మనం ఏం చూపించామంటే డాటెడ్ లైన్స్ తో చూపించాము. లైన్స్ డాటెడ్ లైన్స్ చూడండి, ఎలివేషన్ లో ఈ సర్ఫేస్ తీసాము, ఆ తర్వాత లోపల ఉన్న సర్ఫేస్ ఏం చేసామంటే డాటెడ్ లైన్స్ తో చూపించాము, డాటెడ్ లైన్స్. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి సైడ్ నుంచి చూసినప్పుడు ఈ సర్ఫేస్ కనపడింది, లోపల ఉన్నటువంటి కటింగ్ సర్ఫేస్ ని డాటెడ్ లైన్స్ తో చూపించాము, పైన నుంచి చూసినప్పుడు జస్ట్ ఉన్నది కనపడుతుంది కాబట్టి మామూలు గీసాము. అయితే ఇప్పటి వరకు కూడా మనం నేర్చుకున్నటువంటి లాస్ట్ క్లాస్ లో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో చూసి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ టాప్ వ్యూ ని థర్డ్ యాంగిల్లో కానీ ఫస్ట్ యాంగిల్లో కానీ గీసాం. అయితే గీసినటువంటి ఆ వీసెస్ ని ఫస్ట్ యాంగిల్లో గీయచ్చు, థర్డ్ యాంగిల్లో గీయచ్చు. అయితే గీసినటువంటి వీసెస్ లోపల ఉన్నటువంటి అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ ని మనం డాటెడ్ లైన్స్ తోనే చూపించాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సపోజ్ నాలుగు డాటెడ్ లైన్స్ వచ్చినాయి అనుకో, అడ్డంగా రెండు డాటెడ్ లైన్స్, నిలువుగా రెండు డాటెడ్ లైన్స్ వస్తే ఓ డాటెడ్ లైన్స్ లోపల రంధ్రం ఉంది కాబట్టి మనం తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఒక ముళ్ళ కంచె మాదిరిగా ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి నాలుగు డాటెడ్ లైన్స్, ఏటవాళ్ళగా నాలుగు డాటెడ్ లైన్స్, ఇటు నుంచి అంటే ఒకే వ్యూలో కనీసం 15-16 డాటెడ్ లైన్స్ వచ్చి అట్లాగనే సైడ్ వ్యూలో డాటెడ్ లైన్స్ వచ్చి టాప్ వ్యూలో డాటెడ్ లైన్స్ వచ్చేది ఉండటం వల్ల ఆ త్రీ పీసెస్ కలిపినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జాంపుల్, ఇంత ముందు లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఒక మోటార్ సైకిల్ తీసుకున్నాం, మోటార్ సైకిల్ యొక్క ఎలివేషన్ సైడ్ వ్యూ ప్లాన్ ఉంది, ఎలివేషన్ సైడ్ వ్యూ ప్లాన్. అయితే మోటార్ సైకిల్ యొక్క ఎలివేషన్ లో బయట ఉన్న భాగాలు కనపడతాయి, కానీ లోపల ఇంజిన్ లోపల పిస్టన్ కానీ క్రాంక్ షాఫ్ట్స్ కానీ అవన్నీ కూడా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ లోపల ఉన్న భాగాన్ని డాటెడ్ లైన్స్ తో చూపించాలనుకో అవి అర్థం కావు,
అర్థం కాకపోవటం వల్ల అది తయారు చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యి ఆ వస్తువు సరిగా తయారు చేయదు, మిస్టేక్ వచ్చేసింది, ఆ వస్తువు సక్సెస్ కాదు. దానికి ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే, అంటే ఈరోజు మనం ఈ యొక్క సెక్షనల్ న్యూస్ అనేటువంటి లెసన్ని ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, దానికి ఎగ్జాంపుల్గా లాస్ట్ క్లాస్లో కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను ఏమంటే, ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం ఆర్థోగ్రాఫిక్ పీస్లో ఏం చెప్పామంటే, ఈ సెక్షనల్ పీస్ గురించి మర్చిపోండి, ఆర్థోగ్రాఫిక్ పీసే ఉందనుకోండి. ఆర్థోగ్రాఫిక్ పీస్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక మిషన్ కావచ్చు, ఒక మిషన్ పార్ట్ కావచ్చు, బహిరంగంగా బయట పక్క కనపడే సర్ఫేస్ చూసి గీస్తాము, లోపల పక్క కాళ్ళ మనకు కనపడకుండా ఉన్నటువంటి ఖాళీ రంధ్రాలని డాటర్ లైన్స్తో చూపిస్తాము. అలాంటి డాటర్ లైన్స్ 1 or 2 వస్తే కన్ఫ్యూజ్ ఉండదు, లోపల ఇలా ఉన్నాయి దీన్ని ముడిపోయబడింది. కానీ నంబర్ ఆఫ్ డాటర్ లైన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే, ఏ పార్ట్కి కనెక్టివిటీ ఉంది, మిషన్ రన్ అవుతుందో అర్థం కాదు. అలాంటి అర్థం కానటువంటి ఆ లోపలి భాగాల్ని డైరెక్ట్గా మన కళ్ళతో చూడాలి అంటే ఈ సెక్షనల్ వ్యూస్ని మనం నేర్చుకోవాలి. అది దీని యొక్క ఇంట్రడక్షన్. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, MBBS చేసినప్పుడు, MBBS అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ చేస్తారు. కొంతమంది హార్ట్ తీసుకుంటారు, కొంతమంది బ్రెయిన్ తీసుకుంటారు, కొంతమంది బోన్స్ సంబంధించింది, కొంతమంది లివర్ సంబంధించింది, కొంతమంది కిడ్నీస్, రకరకాలు ఉంటారు, కొంతమంది ఐస్, ఇయర్స్ తీసుకుంటారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మామూలుగా హార్ట్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళ సార్ ఏం చేస్తారంటే, క్లాస్ రూమ్లో క్లాస్ లెసన్ చేస్తున్నప్పుడు ఒక మనిషి యొక్క బాడీ ఆకారం గీసేసి, ఆ బాడీ యొక్క ఆకారం గీసేసి ఇక్కడ గుండు ఉంటుందమ్మా, దానికి భాగాలు గుర్తుపెడతారు, భాగాలు గుర్తుపెడతారు. సో ఒక 10% to 10 to 20% అర్థం ఉంది. ఏది మనిషి గుండె శరీర భాగంలో ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గుండె భాగాల్ని దేనికి దీనికి ఎలా కనెక్షన్స్ ఉంటాయా అని ఇక్కడ చూపిస్తారు. ఓకే, 20% అర్థం ఉంది, 80% అర్థం కాదు. బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అయితే క్లాస్ మొత్తం మీద 100 numbers ఉన్నారనుకో, ఒక 5 numbers అర్థం ఉంది, 100%. మిగతా వాళ్ళకి 20% అవుతుంది, 80% అర్థం కాదు. ఎందుకంటే పైన చర్మం ఉంటుంది, లోపల ఉన్న భాగాలు ఎలా ఉంటాయి, ఎక్కువలా ఉంటాయి, పక్కన తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ అది అర్థం కాదు. కానీ అర్థమైతే ఒకేసారి అంటారు. అయితే ఉదయం క్లాస్ అయిపోద్ది, ఆ తర్వాత ఏం చేస్తారు, ఈవినింగ్ ల్యాబ్ తీసుకెళ్తారు. ల్యాబ్ తీసుకెళ్ళి బైపాస్ సర్జరీ చేసేటువంటి బైపాస్ సర్జరీ చేయించుకునేటువంటి పేషెంట్ వస్తారు. అంటే ప్రాక్టికల్ ఎవరు, అది మోడలింగ్ ఏమన్నా థీరీ ఎవరు, థీరీ ఎవరిలో ఏం చెప్పారు, అది బాడీ ఆ హార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎందుకు అక్కడ బ్లాక్ అవుద్ది, నర్వస్లో బ్లాక్ అవుద్ది, కొలెస్ట్రాల్ ఏర్పడి ఎందుకు గుండె నొప్పి వచ్చింది, ఆ తర్వాత బైపాస్ సర్జరీ ఎందుకు చేయాలి, ఇలా చేస్తే ఇలా వచ్చింది అని థీరీ మొత్తం చెప్తారు సార్ ఉదయం క్లాస్లో చెప్తాడు. ఆ తర్వాత అప్పటికి కొంతవరకు అర్థమవుతుంది, 20% అర్థమవుతుంది, కానీ 80% అర్థం కాదు. అదే లెసన్కి సంబంధించి ఈవినింగ్ ప్రాక్టికల్స్లో బైపాస్ సర్జరీ చేసి చేపించుకునేటువంటి పేషెంట్ వస్తాడు. అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళకి అప్పుడు అక్కడ వాళ్ళ సార్ ఏం చేస్తారంటే, తనే ఓన్గా నైఫ్ సర్జరీ తీసుకొని ఆయన మామూలుగా ఆ ప్రొసీజర్ మొత్తం కూడా ఆ స్కిన్ అంతా కట్ చేసేసి లోపల ఉన్నటువంటి గుండెని పక్కకు లాగేసి ఇదిగో ఇక్కడ వాల్వ్ క్లోజ్ అయిపోయింది, అందుకని వాల్వ్ని తీసేసి మళ్ళీ ఇవ్వచ్చి యాడ్ చేసి బైపాస్ వేరే సైడ్ నుంచి కనెక్షన్ ఇస్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉదయం లెసన్లో ఏం చెప్పారంటే, మనిషి యొక్క బాడీ ఆకారం చూపించి గుండె ఇక్కడ ఉంటుందని ఓరల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతగా అర్థం కాదు. కానీ అదే రోజు సాయంత్రం ఏం చేశారు, సేమ్ బాడీని అక్కడ పొందుకోబెట్టేసి వెంటనే అక్కడ ఇదంతా కట్ చేసి లోపల ఉన్నటువంటి గుండెని బయటికి తీసి చక్కగా కళ్ళకి అర్థమయ్యేటట్టు, కళ్ళకి కానొచ్చే విధంగా చూపించాడు. అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది, 100 to 200% అర్థమైంది స్టూడెంట్స్కి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉదయం క్లాస్లో ఏం చెప్పారంటే, లోపల ఎలా ఉంటుంది అని డాటెడ్ లైన్స్తోనో లేకపోతే రిటర్న్గా రాసి చూపించారు. కానీ అదే రోజు ఈవినింగ్ ఏం చేశారు, లోపల ఉన్నటువంటి ఆర్టర్ని బయటికి లాగి ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేసి చూపించారు. ఆ స్టూడెంట్స్ అందరూ ఉదయం చెప్పిన సార్ చెప్పిన దానికి, ఈవినింగ్ ప్రాక్టికల్ చేసిన దానికి చక్కగా లెసన్ అర్థమైంది. రేపు పొద్దున కంప్లీట్ అయిన తర్వాత తను వెళ్ళి హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు చక్కగా ఆ బైపాస్ సర్జరీ చేయాలి అండి, ఇలా చేయాలని చక్కగా చేస్తాడు. అది మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నేనేంటంటే ఇంతకుముందు మన క్లాసుల్లో నేర్చుకుంది ఏంటంటే, ఒక 3D పిక్చర్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ చూడమన్నప్పుడు చూసాము,
లోపల ఉన్న సర్ఫేస్ ని డాటెడ్ లైన్స్ పెట్టి గీసాం, లెఫ్ట్ సైడ్ ని చూసాం డాటెడ్ లైన్స్ గీసాం లోపల ఉన్న సర్ఫేస్ ని, ఇమాజిన్ తో ఇమాజిన్ తో. కానీ పైన ఉన్న సర్ఫేస్ ని యాక్సిస్ ని గీసాం ఫస్ట్ యాంగిల్. కానీ ఈ సెక్షన్ ఆఫ్ సాలిడ్ సెక్షనల్ వ్యూస్ లో ఇదే ఆబ్జెక్ట్ ని సెక్షనల్ వ్యూస్ లో ఎలా చేయాలి అది మనం. సెక్షన్ అంటే ఒకటే మీరు తెలుసుకోవాల్సింది, కోసి లోపల ఉన్న సర్ఫేస్ ని చేసే విధానం. లోపల ఉన్న భాగాన్ని ఆ పార్ట్ యొక్క మెషిన్ యొక్క లోపల ఉన్న భాగాన్ని మెషిన్ యొక్క సగానికి కానీ మూడొంతులు కానీ కోసి ముందు భాగాన్ని పక్కనేసి లోపల ఉన్న భాగాన్ని కళ్ళతో చూడటాన్నే సెక్షన్, కొయ్యటాన్నే సెక్షనింగ్ అంటారు, కొయ్యటాన్నే సెక్షన్. అయితే ఈ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సెక్షనల్ కట్టింగ్ ప్లేన్. సెక్షనల్ కట్టింగ్ ప్లేన్. ఇప్పుడు సపోజ్ ఒక కోడ్డికి వస్తూ ఉంటారు, సపోజ్ కోడ్డికి వస్తూ ఉంటారు, కోడ్డికి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ముందు వేడి నీళ్ళలో పెట్టేసి ఆ బొచ్చంతో తీకేసి తర్వాత కత్తి తీసుకుని ఇట్లా వస్తుంటాడు. ఆ కత్తి ముందు చూసారా, ఆ కత్తిని ఇక్కడేమంటామంటే కట్టింగ్ ప్లేన్ అంటారు. ఏమంటారు? కట్టింగ్ ప్లేన్. ఆ కత్తినే ఇక్కడ కట్టింగ్ ప్లేన్. ఆ కత్తి ఎలా ఉంటుందంటే లైన్ ప్రకారం అయితే ఇది అవుతుంది, స్టార్టింగ్ థిక్ లైన్, చివరి థిక్ లైన్, మధ్యలో థిన్ లాంగ్ లైన్. అయితే ఈ లైన్ ఆబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇది సేమ్ ఆబ్జెక్ట్, ఇదే ఈ ఆబ్జెక్ట్ మీద ఇదిగో ఇది ప్లేన్, ఇమాజినరీ ప్లేన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇమాజినరీ ప్లేన్. ఇమాజినింగ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇమాజినింగ్ అంటే సపోజ్ ఒక స్టూడెంట్ వాళ్ళ మదరు ఇంటి కాలేజీకి వచ్చేటప్పుడు అమ్మ నాకు 20 రూపీస్ కావాలంటే ఎందుకంటే ఫలాని ఐటమ్ కొనుక్కొని తినాలంటే లేదు నేను సాయంత్రం వచ్చేసరికి నేనే చేస్తాను తనకు అవసరం లేదు డబ్బులు అంటాడు. వీడు ఇంటికి వచ్చి కాలేజీకి వచ్చేసి ఇంటికి పోయినాక ఆ ఐటమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓ 4 గంటలకి 5 గంటలకు 6 ఇంటికి ఇంటికి వెళ్ళిపోతాను, మా మదర్ పెట్టింది నేను తినేస్తానని. దాన్ని ఏమంటారు? ఇమాజినింగ్ అంటారు. అట్లాగే ఇమాజినరీ కట్టింగ్ ప్లేన్ రియల్గా ఉండదు, మైండ్ లో ఉంటుంది ఇమాజినరీ. ఆ ఇమాజినరీ కట్టింగ్ ప్లేన్ ఏంటంటే కోడికి వచ్చి కత్తి లాంటిది. ఆ కత్తి ఈ కత్తి ఇమాజినరీ ప్లేన్. ఈ ప్లేన్ ఇదే ఆబ్జెక్ట్ ఇదిగో ఇలా ఉంటుంది ఆబ్జెక్ట్ మీద ప్లేన్ ఇలా కట్ చేయబట్టి దీన్ని దీన్ని ఏమంటారంటే సెక్షనల్ కట్టింగ్ ప్లేన్ అంటుంది. ఇది కటింగ్ ప్లేన్. తర్వాత సెక్షనల్ లైన్స్ అంటే కత్తితో కోసినప్పుడు ఆ మాంసం ఏమవుతుంటే బాడీ అంతా కూడా ఇలా తిగిపోద్ది. ఇలా లేదా ఫిట్టర్స్ ప్లన్నర్స్ ఉన్నారు, మీరు హ్యాక్సా ఫ్రేమ్ తీసుకుని ఎలక్ట్రీషియన్ అవసరం మెటీరియల్ పైప్ కానీ ఐరన్ పీసులు కానీ అలా కోస్తూ ఉంటారు. కోస్తూ ఉన్నప్పుడు నప్పు పళ్ళు ఉంటుంది దానికి, ఆ కోసినప్పుడు ఆ యొక్క పీస్ని ఇలా మీరు కోస్తూ ఉన్నప్పుడు కోసిన తర్వాత తెగిపోయిన తర్వాత ఆ యొక్క తెగినటువంటి చివరి భాగాన్ని చూస్తే గీతలు వస్తాయి కోసినప్పుడు ఆ మెటల్ని. ఆ గీతలు ఏమంటారంటే సెక్షనల్ లైన్స్. ఆ కొయ్యటాన్ని ఏమంటారు? సెక్షనింగ్. ఆ కోసే బ్లేడ్ ఏమంటారు? కటింగ్ ప్లేన్. దాన్ని ఇమాజినరీ కటింగ్ ప్లేన్ అంటారు. ఏమంటారు? ఇమాజినరీ కటింగ్ ప్లేన్. కటింగ్ ప్లేన్ లైన్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి ఏమన్నా ఇమాజినరీ కటింగ్ ప్లేన్. ఈ లైన్ ఆబ్జెక్ట్ మీద ఇదిగో ఇలా ఉంటుంది చూడండి, ఇదిగో ఇక్కడ దిక్కు ఉంది, ఇక్కడ దిక్కు ఉంది, ఇలా లైన్ ఉంది. అంటే ఇలా లైన్ ఎందుకు ఇచ్చారంటే ఇలా కొయ్యాలి అని అంటుంది. ఇలా కొయ్యడానికి ఇదిగో ఇమాజినరీ ప్లేన్ ఎలా ఉంటుంది, ఇలా కోసేస్తాం. అయితే ఆ సెక్షనింగ్ ఎలా జరిగిందో ఇక్కడ క్లియర్గా చూపించారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్లేన్. ఇక్కడ పాయింట్ ఆఫ్ విజన్ అంటే ఇప్పుడు చూసేవాడు ఒక ఆబ్జెక్ట్ చూస్తూ ఉంటాడు, ఆబ్జెక్ట్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సపోజ్ మీ అందరిని నేను చూస్తున్నాను, ఇది ఈ కన్నుని పాయింట్ ఆఫ్ విజన్ అంటారు. ఈ కంట్లో నుంచి లైటింగ్ రేస్ మీమే పడతా ఉంటాయి, ఆ లైటింగ్ రేస్ పడుతున్నాయి కాబట్టి మీరందరూ నాకు కనపడుతున్నారు ఈ కంట్లో నుంచి వచ్చే లైటింగ్ రేస్. అట్లాగే ఇతను ఏం చేస్తాడంటే పాయింట్ ఆఫ్ విజన్ ని ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నాడు, ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నాడు, ఇదే ఇదే ఆబ్జెక్ట్ ఇది. అయితే ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ కటింగ్ ప్లేన్ తో కట్ చేశాడు. ఇదిగో ఇక్కడ కటింగ్ ప్లేన్ ఉంది, ఇది కటింగ్ ప్లేన్, ఇది కటింగ్ ప్లేన్. ఆ కటింగ్ ప్లేన్ ఇది, ఈ కటింగ్ ప్లేన్, ఈ కటింగ్ ప్లేన్. అయితే ఏం చేశాడు? ఇక్కడ కట్ చేశాడు. ఇమాజినరీ కట్ చేసినప్పుడు ఇక్కడ కట్ చేసినప్పుడు ముందున్నటువంటి పార్ట్ ని, ఈ ముందున్న పార్ట్ ని ఏమని పిలుస్తారు ఇక్కడ? రిమూవ్డ్ పార్ట్. ఏ పార్ట్? రిమూవ్డ్ పార్ట్. అంటే ఎప్పుడైతే ఇలా కట్ చేసామో ఆబ్జెక్ట్ ని, ఆబ్జెక్ట్ ఇక్కడ కట్ చేసామో అతను చూస్తూ ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ ని మామూలుగా ఇట్లా చూసేసి ఫ్రంట్ వ్యూ చూసి గీసేదేమో ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటి? సెక్షనల్ వ్యూస్. కటింగ్ ప్లేన్ సహాయంతో ఇక్కడ కట్ చేశాడు ఆబ్జెక్ట్ ని, కట్ చేయగానే ఈ ముందు పార్ట్ ని తీసేసాడు. ముందు పార్ట్ ని తీసేసి రిమూవ్డ్ పార్ట్, ముందు
మార్కులు తీసేసి ఈ సర్ఫేస్ ని చూశాడు. ఈ సర్ఫేస్ మీద సెక్షనల్ లైన్స్ ఇచ్చాడు. ఇవేంటి మన హ్యాక్స్ ఆఫ్, సపోజ్ ఇక్కడ సెక్షనల్ ప్లేనే కాదు ఇది, హ్యాక్స్ ఆఫ్ ప్లేట్ పెట్టే పోసిన అనుకో, ఈ ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దీనికి ఖచ్చితంగా సెంటర్ పెట్టి ఇలా కోసేసాం అనుకో, కోసేస్తే ఈ ముక్కని తీసేసాడు. ఆ ముక్కను తీసేస్తే ఉన్న ముక్క ఇది. ఈ ముక్కని ఏం చేశాడు, ఈ ముక్కను చూశాడు. ఇప్పుడు ఈ ముక్కను చూస్తే ఇక్కడ కానొస్తున్నటువంటి సర్ఫేస్ ఏంటంటే ఇది, ఇది ఇదిగో ఈ సర్ఫేస్ ప్లస్ వెనకున్న సర్ఫేస్ ప్లస్ దీని. ఆ ఈ సర్ఫేస్ ని ఎక్కడ ఉంచుకున్నాడు, వర్టికల్ ప్లేన్ కిపి మీద పంపించాడు, వర్టికల్ ప్లేన్. సో ఇదేమన్నా ప్రొజెక్షన్ అంటారు, దీన్ని ప్లేన్ అంటారు, దీన్ని ప్రొజెక్షన్ అంటారు. ఇదేంటంటే ఆఫ్టర్ సెక్షనింగ్, ఆఫ్టర్ సెక్షనింగ్ సెక్షన్ చేసిన తర్వాత సెక్షన్ చేయబడినటువంటి పార్ట్ ఇది. ఈ ఆబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ రెండు భాగాలుగా విభజించేశాడు, ముందు భాగాన్ని తీసేశాడు, రిమూవ్ పార్ట్. ఆ ఉన్న పార్ట్ వచ్చేసి ఇది. అంటే ఇదంతా కూడా రియల్ గా నీ అంతట నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. అయితే దీనిలో క్వశ్చన్ ఇస్తాడు, ఏమనిస్తాడంటే డ్రాయింగ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ది సెక్షనల్ ది ఫుల్ సెక్షనల్ ఎలివేషన్ సైడ్ యూనిట్ ప్లాన్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్ అంటాడు. అంటే ఎలివేషన్ కు మాత్రమే ఫుల్ సెక్షన్ ఇచ్చాడు, అది నెక్స్ట్ క్లాస్ లో వచ్చింది. అంటే ఎలివేషన్ మాత్రమే సెక్షన్ చేయాలి. ఈ రోజు మనం నేర్చుకుంటుంది కేవలం ఏంటంటే ఇంట్రడక్షన్, అసలు సెక్షన్ ఎందుకు చేయాలి, సెక్షన్ ఆఫ్ సెక్షనల్ కటింగ్ ప్లేన్ అంటే లైన్ అంటే ఏంటి, సెక్షనల్ లైన్స్, సెక్షనల్ లైన్స్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇవి ఇవేంటి, ఎప్పుడు వస్తాయంటే మనం హ్యాక్స్ ఆఫ్ బ్లేడ్ తో ఐరన్ పీస్ ని ముక్కని బెంచ్ వైస్ లో పెట్టేసి హ్యాక్స్ ఆఫ్ పెట్టి కట్ చేసామనుకో, కట్ చేసిన తర్వాత రెండు ముక్కలుగా వెంటాది, ఆ రెండు ముక్కల యొక్క ఎడ్జి ఎండ్ భాగంలో చివరి భాగంలో యాక్టువల్గా గీతలు వస్తాయి. ఆ గీతలు ఏమంటారు, సెక్షనల్ లైన్స్, సెక్షనల్ లైన్స్. ఆ సెక్షనల్ లైన్స్ 45 degrees యాంగిల్లో ఉంటాయి. ఇది సింగిల్ పీస్ అయితే, సింగిల్ పీస్ అయితే 45 degrees యాంగిల్లో ఉంటాయి. అయితే అలా కాకుండా నంబర్ ఆఫ్ పీసులు ఉన్నాయి అనుకోండి, నంబర్ ఆఫ్ పీసులు ఉన్నాయి అనుకోండి, నంబర్ ఆఫ్ పీసులు ఉంటాయి కనుక, నంబర్ ఆఫ్ పీసులు ఉంటే కనుక ఒకటే 45 degrees యాంగిల్ లో ఉంటాయి, రెండేది ఏమన్నా 60 degrees యాంగిల్ లో ఉంటాయి అనమాట. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మామూలుగా మనకి సెక్షనల్ లైన్స్ వస్తాయి. అయితే ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ యొక్క సెక్షనల్ వ్యూస్ లో సెక్షనల్ వ్యూస్ నేర్చుకునే దానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, సెక్షనల్ వ్యూస్ నేర్చుకునే దానికి ముందు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంతవరకు మీకు బహుశా అర్థమై ఉంటుంది నేను అనుకోవడం, ఆ తర్వాత ఒకసారి రివిజన్ చేసుకున్నాము. అంటే ఇప్పటి వరకు అయినటువంటి లెసన్ ఇంకా కొంతమందికి అర్థమై ఉండదు, అర్థమైన దాన్ని అర్థం కాని దాన్ని మళ్ళీ నేర్చుకున్నాము. సో ఈరోజు లెసన్ చెప్పుకున్న మనం సెక్షనల్ వ్యూస్, సెక్షనల్ వ్యూస్ నేర్చుకునే దానికి ముందు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ గురించి తెలుసుకోవాలి. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ లో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూని గీసి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశము కానీ రెండు మూడు భాగాలు కానీ కలిసి ఉన్నటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే, మనకి బయటకు కనరాదు కాబట్టి వాటిని డాటెడ్ లైన్స్ తో చూపిస్తాం. అంటే ఫ్రంట్ వ్యూలో కొన్ని డాట్ లైన్స్, సైడ్ వ్యూలో డాట్ లైన్స్, టాప్ వ్యూలో డాట్ లైన్స్. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ 3D పిక్చర్ ఇచ్చారు, రైట్ సైడ్ నుంచి ఫ్రంట్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ నుంచి సైడ్ ఇచ్చారు, పైన టాప్ ఇచ్చారు, రైట్ సైడ్ నుంచి ఎలివేషన్ ఇక్కడ గీసాం, సైడ్ వ్యూని ఇక్కడ గీసాం, టాప్ వ్యూని ఇక్కడ గీసాం. అయితే ఎలివేషన్ నుండి చూస్తున్నటువంటి సర్ఫేస్ ని లోపల ఉన్న భాగాలు కనరావు కాబట్టి డాట్ లైన్ చూపించాం, సైడ్ నుంచి చూస్తున్నటువంటి సర్ఫేస్ ని మనకు కనరావు కాబట్టి ఇక్కడ డాట్ లైన్ చూపించాం, టాప్ వ్యూలో డిసర్ఫేస్ చూస్తాం. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. అయితే ఇక్కడ మనం ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటి, సెక్షనల్ వ్యూస్. సెక్షనల్ వ్యూస్ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఇంతకు ముందు చెప్పుకున్నాం. మామూలుగా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ లో లోపల ఉన్నటువంటి డీటెయిల్స్, ఇంటర్నల్ డీటెయిల్స్ కొన్నిటిని మాత్రం మనం తెలుసుకోవచ్చు. సపోజ్ 5 dotted lines వచ్చింది సైడ్ వ్యూలో, ఓకే అర్థం ఉంది. అలా కాకుండా నంబర్ ఆఫ్ డాటెడ్ లైన్స్ అంటే సైడ్ వ్యూలో కొన్ని, ఎలివేషన్ లో కొన్ని, టాప్ వ్యూలో కొన్ని వచ్చింది అనుకో, లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కనెక్షన్స్ పూర్తిగా అర్థం కావు. లోపల ఉన్న ఇంటర్నల్ కనెక్షన్స్ పూర్తిగా అర్థం కాకపోతే ఆ యంత్రాన్ని మనం తయారు చేయలేము. లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ పూర్తిగా అర్థమైతేనే మనం తయారు చేయగలుగుతాము. నాట్ ఓన్లీ మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అంతే. సపోజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ బయట భాగం చూస్తుంటే బాగానే ఉంటుంది, కానీ లోపల ఉంటుంది, లేదా డ్రిల్లింగ్ మెషిన్ ఉంది, లోపల బయట ఉన్నంతా షీట్ క్లోజ్ చేసి ఉంటుంది, లోపల ఏ అవయవాలు ఏవి లోపల ఎలా కనెక్షన్ చేయబడియో తెలియదు. అదే లోపల ఉన్న భాగాలు కళ్ళతో చూడాలి అని అంటే సెక్షనల్ వ్యూస్ నేర్చుకోవాలి. సెక్షనల్ వ్యూస్ కి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం
లైన్ అంటే ఎక్కడైతే మనం కట్ చేయాలో ఆబ్జెక్ట్ ని అక్కడ మార్కింగ్ లైన్ ఇస్తారు. ఆ లైన్ ఇది ఇలా ఉంటుంది, స్టార్టింగ్ తిక్కు ఉంటుంది, చివరి తిక్కు ఉంటుంది, ఇటు యారో ఉంటుంది, ఇటు యారో ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంటుంది, తిక్కు తిక్కు తిన్ లైన్ ఉంటుంది. ఈ లైన్ ఇదిగో ఇలా చూపిస్తారు ఆబ్జెక్ట్ మీద. అంటే ఈ మార్కింగ్ లైన్ ఇచ్చిన దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, ఇమాజినరీ కటింగ్ ప్లేన్ తో కట్ చేయాలి. ఇమాజినరీ కటింగ్ ప్లేన్ తో కట్ చేయాలి. ఆ కట్ చేసినటువంటి ఇమాజినరీ కటింగ్ ప్లేన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. అయితే ఈ కట్ చేసే విధానాన్ని క్లియర్ గా అర్థం కావాలి అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే మెథడ్ ఆఫ్ సెక్షన్, ఇక్కడ చూడండి సెక్షనల్ లైన్స్ మెథడ్ ఆఫ్ సెక్షన్, అసలు సెక్షన్ చేసే విధానం. ఓకే ఇక్కడ ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ కూడా సెక్షన్ ప్లేన్ ఇచ్చారు. జనరల్ గా ఒక ప్లేన్ మీద ఆబ్జెక్ట్ చూస్తారు, పాయింట్ ఆఫ్ విజన్ అంటే చూసేది ఇక్కడ నిలబడ్డాడు, కంటితో చూస్తున్నాడు, 3D పిక్చర్ చూస్తున్నాడు, ఎలివేషన్ చూస్తున్నాడు. కానీ చూసినప్పుడు జనరల్ గా ఈ సర్ఫేస్ మనకు అవసరం లేదు, ఈ సర్ఫేస్ కావాలనుకుంటే ఆర్థోగ్రాఫిక్ పీసులు వచ్చింది. కానీ సెక్షనల్ చూసినప్పుడు ఎదురుగా చూసినటువంటి పీస్ ఏం చేయాలి, దీన్ని తీసేయాలి. అక్కడ దీన్ని రిమూవ్ సర్ఫేస్ అన్నాడు, ఇంకో రిమూవ్ ఆబ్జెక్ట్. ఆ సర్ఫేస్ తీసినప్పుడు లోపల పట్టుకున్న కట్ చేయబడినటువంటి ఈ సర్ఫేస్ ఇది లైన్స్, ఆ లైన్స్ ని సెక్షనల్ లైన్స్ అంటారు. ఈ ఆబ్జెక్ట్ తీసేస్తే మనకి ఇది కనపడింది ఇతనికి, ఈ కనపడినటువంటి సర్ఫేస్ ని డైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేశాడు. ఎక్కడికి పోయి ప్రొజెక్ట్ చేశాడు, వర్టికల్ ప్లేన్ మీద. ఓకే వర్టికల్ ప్లేన్ మీద వెనక్కి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే దీన్ని ఎలివేషన్ అంటారు. అప్పుడు ఇది ఈ యొక్క ఇమాజినరీ కటింగ్ ప్లేన్ ఎక్కడ ఉంటుంది, మైండ్ లో ఉంటుంది ఇమాజినరీ. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మనం స్పందించాలి. మనకి ఫుల్ సెక్షనల్ ఎలివేషన్ ఉంటే కనుక ఇమాజినరీ ప్లేన్ చేస్తే ఆబ్జెక్ట్ మీద చూపించాలి, ఆబ్జెక్ట్ మీద కూర్చోబెడితే కనుక ఆబ్జెక్ట్ లో కట్ చేయగా ఎలివేషన్ లో ఫ్రంట్ ఉన్న ముక్కను తీసేయగా లోపల ముక్క ఎలా ఉంటుందో చూసి దాన్ని ఇమాజిన్ చేసుకుని ఇక్కడ గీయాలి, అది ఎలివేషన్ అంటే. సో ఇదేమన్నా ప్రొజెక్షన్ ప్లేన్ అంటారు, ప్రొజెక్షన్ ప్లేన్ మీద వచ్చిన ఆకారానికి ప్రొజెక్షన్ అంటారు. ఇది వచ్చేసి ఏమన్నా ఆఫ్టర్ సెక్షనింగ్, సెక్షనింగ్ చేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి పార్ట్ ఇది, ఇది రిమూవ్డ్ పార్ట్. ఆ తర్వాత సెక్షనల్ లైన్స్ వచ్చేదానికి ఇది ఇవే సెక్షనల్ లైన్స్ అంటారు. ఈ సెక్షనల్ లైన్స్ 2 to 3 mm ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. ఇదిగో దీనికి దీనికి 2 mm అయితే దీనికి దీనికి కూడా అంటే 2 mm గ్యాప్ ఉంటుంది. ఈ 2 mm గ్యాప్ లో ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి అంటే మీకు ఫిట్టర్స్, టర్నర్స్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు మనం పీసును కట్ చేసేటప్పుడు ఇది వర్క్షాప్ లో ఐరన్ పీసులు కావచ్చు, పైపులు కానీ కట్ చేసేటప్పుడు హ్యాక్సర్ తీసుకుంటాం. హ్యాక్సర్ తీసుకుంటే ఫార్వర్డ్ సైజు కర్వ్ ఉంటుంది అనమాట టీత్ కి, ఆ టీత్ కి టీత్ కి మధ్య గ్యాప్ మనం ఇలా కట్ చేసినప్పుడు రంపంతో ఆ గ్యాప్ ఎంత ఉంటే ఆ గీతలు కూడా సమానంగా పడతాయి. ఆ లైన్స్ ని సెక్షనల్ లైన్స్ అంటారు, సెక్షనల్ లైన్స్ అంటారు. సో ఈరోజు మనం క్లాసులో నేర్చుకున్నది ఏంటి అంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఏంది, సెక్షనల్ వ్యూస్ ఏంది. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ లో లోపల ఉన్న సర్ఫేస్ ని మనం ఇమాజిన్ తో డాటెడ్ లైన్స్ తో తెలుసుకుంటాం. కానీ సెక్షనల్ వ్యూస్ లో సెక్షనల్ సర్ఫేసెస్ మీద డాటెడ్ లైన్స్ గుర్తు పెట్టకూడదు. ఎందుకనంటే లోపల ఉన్న సర్ఫేస్ డైరెక్ట్ గా మన కళ్ళతో చూస్తాంగా, అలాంటప్పుడు మనం డాట్ లైన్స్ పెట్టాల్సిన నీడే లేదు, డైరెక్ట్ గా మనం కళ్ళతో చూస్తాము. దానికి ఎగ్జాంపుల్ ఇంత ముందు చెప్పుకున్నట్టుగా థియరీ క్లాస్ లో ఉదయం సార్ చెప్పింది ఏంటంటే హార్ట్ యొక్క భాగాలు, హార్ట్ ఎందుకు, హార్ట్ హోల్స్ ఎందుకు క్లోజ్ అవుతాయి అనేది లెసన్ చెప్పారు సార్. ఆ రోజు సాయంత్రం అదే సార్ ఏం చేశారు, బైపాస్ సర్జరీ చేయించేసి పేషెంట్ దగ్గర డైరెక్ట్ గా బైపాస్ సర్జరీ చేయించాడు, చూశాడు. సో చూసిన దాన్ని ఏమన్నా సెక్షనల్ వ్యూస్ అంటాడు, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటారు. సో డైరెక్ట్ గా కళ్ళతో నువ్వు చూడాలి అంటే సెక్షన్ చేయాలి, జస్ట్ లోపల ఉన్న భాగాన్ని ఇమాజిన్ చేసుకోవాలి అంటే డాట్ లైన్స్ సరిపోతుంది. ఓకే రైట్, బాగా చక్కగా విన్నారు, మీరు అర్థం చేసుకుంటారు, నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ.